జైల్లో ఒక్కోస విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించి ఒక విషయాన్ని సస్పెన్స్ లో పెట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నప్పుడు తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు దర్శకుల్ని సలహా అడిగానని, వాళ్ళిద్దరూ ఓకే అన్నాకే ఈ సినిమా చేశానని అన్నాడు తారక్. అయితే ఆ ఇద్దరు దర్శకులు ఎవరన్నది వెల్లడించలేదు. సినిమా రిలీజ్ అయ్యాక చెబుతానన్నాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానుడు ఆ ఇద్దరు దర్శకులు ఎవరా అన్న గెస్సింగ్ లో పడిపోయారు. ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివల చుట్టూ వాళ్ల ఆలోచనలు తిరిగాయి. అయితే జైలవకాశ విడుదలై నెల రోజులవుతున్నా ఇంకా ఎన్టీఆర్ ఆ ఇద్దరు దర్శకులెవరో వెల్లడించలేదు. ఎన్టీఆర్ చెప్పడానికంటే ముందు జైలవకాశ రచయిత కోన వెంకట్ ఈ సీక్రెట్ రివీల్ చేసేశాడు. ట్విట్టర్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ సంగతి చెప్పాడు కోన. ఆ ఇద్దరు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివలేనట. దీంతో అభిమానుల అంచనాలు కరెక్ట్ అని తేలిపోయింది. ఎన్టీఆర్కు వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు. తారక్తో స్టూడియో నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ లాంటి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన రాజమౌళి తనను ఎప్పుడూ గైడ్ చేస్తూనే ఉంటాడు. కొరటాల కొంచెం లేటుగా తారక్ ఫ్రెండ్ అయ్యాడు. అతను కూడా ఆత్మీయుడే. వీళ్ళిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ వచ్చిన సంగతి తెలిసిందే.